Hi friends, please subscribe my channel. Deepa Aradhana ela cheyali, ela cheyakoodadu ippudu telusukundam. Deepa Aradhana chesenduku konni paddathulu unnayi. Ellagante ala cheyakoodadu. Deepa Aradhana chese mundu vatti vesi tarvata noone postuntaru. Kani idi paddathi kaadu. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు. కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదిలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. కుందుని ఒక పళ్ళెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో గాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధనని చేయాలి. అగరవత్తులు ఏకహారతి కర్పూరహారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు. దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. దీప పఠ భాగము బ్రహ్మతో సమానం, స్తంభం విష్ణు రూపం, ప్రమిద